వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ముందుగా అందరికీ జన్మాష్టమి శుభాకాంక్షలు అండి. ఈరోజు జన్మాష్టమి సందర్భంగా మా ఇంట్లో మా చిన్ని కృష్ణుడిని ఇలా కృష్ణుడు గెటప్ వేశాను ఫ్రెండ్స్. నేను ఎలా గెటప్ ఎలా మేకప్ చేశానో అనేది ఈ వీడియోలో ఉంటుంది ఫ్రెండ్స్. సో మీరు కూడా చూసేయండి. మా బాబు అయితే కొంచెం అన్ఈజీగా ఫీల్ అయ్యాడు ఫ్రెండ్స్. ఇవన్నీ పెట్టడం అంటే చాలా చిరాకు పడ్డాడు. సో ఇంకా నేను జన్మాష్టమి సందర్భంగా ఇలా కృష్ణుడు గెటప్ అయితే వేశాను ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ వీడియో అనేది చూడండి. చూసిన తర్వాత లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బై బై ఫ్రెండ్స్. అండ్ కేర్ బై బై ఫ్రెండ్స్. ఇప్పుడైతే వీడియోని చూసేయండి ఫ్రెండ్స్. నేను ఇక్కడ మా బాబుకి కృష్ణుడు గెటప్ కోసం ఇవన్నీ నేను ముందుగానే తెచ్చుకున్నాను. అంటే ప్రతి ఇయరు మా బాబుకి ఇలా కృష్ణుడు వేషం అనేది వేస్తాను ఫ్రెండ్స్. ఇవి ఏ చిన్న ఏ స్టేషనరీ షాప్లోనైనా మనకి ఇప్పుడు బయట రెడీమేడ్గానే దొరుకుతాయి. నేను ఇక్కడ కాళ్ళకు పారాని కోసం రెడ్ కలర్ సింధూరంని యూజ్ చేశాను ఫ్రెండ్స్. ఇప్పుడు నేను మా బాబుకి కాళ్ళకు పారాని అనేది పెడుతున్నాను. ముందుగానే బాబుకి హెడ్ పాచ్ చేయించి ఒక ధోతి కానీ లేదా ఏదన్నా పంచ కానీ మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అది బాబుకి ధరించండి. ఆ తర్వాత ముందుగా కాళ్ళకి పారాన్ అనేది నేను ఇలా రాశాను. రెడ్ కలర్ సింధూరం యూజ్ చేసి రాశాను. ఆ తర్వాత నడుముకి వచ్చేసి నడుము బెల్ట్ మనకి నడుముకి వడ్డానం ఎలా పెట్టుకుంటామో అలా కృష్ణుడి కోసం అలా నడుముకి కట్టేసుకొని కట్టేయండి. ఆ తర్వాత చేతులకు కూడా మనకు వస్తాయండి. మనకు అన్నీ రెడీమేడ్గానే దొరుకుతాయి ఫ్రెండ్స్. అందులో సెట్లాగా ఉంటాయి. సో ఇంకా నేను చేతులకు కూడా ఇవి కట్టేస్తున్నాను. బాబుకి ముందుగానే స్నానం చేయించిన తర్వాత ఫేస్కి జాన్సన్ బేబీ క్రీమ్ అనేది అప్లై చేశానండి. ఇంకా ఎలాంటి మేకప్స్ అయితే యూజ్ చేయట్లేదు. బాబుకి అసలు ఇష్టం ఉండవు. ఇంకా మగపిల్లలకి ఎలాగో వేయము కదండి. ఆ తర్వాత చేతులకు కట్టిన తర్వాత కూడా ఇంకా నేను మెడలో మీ దగ్గర ఎలాంటి దండలు ఎలాంటి హారమ్స్ కానీ ఉన్నా ముత్యాలు లాంటివి లేక ఎలాంటివి అవైలబుల్గా ఉంటే అవి వేసుకోండి. నాకు సెట్లో వచ్చినవి వేస్తున్నాను. అలాగే నేను విడిగా ముత్యాల దండలు అనేది తీసుకున్నాను. ఇంకా అది కూడా వేశాను బాబుకి. ఆ తర్వాత నేను ఎలాంటి క్రీమ్ అయితే రాయలేదండి. ముందుగానే నేను జాన్సన్స్ బేబీ క్రీమ్ అప్లై చేశాను. ఆ తర్వాత జస్ట్ హిమాలయ పౌడర్ అనేది అప్లై చేస్తున్నాను ఫేస్కి. అప్లై చేసిన తర్వాత పైన కడతారు కిరీటం లాగా, అది కూడా సెట్ చేసుకొని కట్టుకోనండి. బాబు హెయిర్ అయితే చాలా సిల్కీగా ఉంది, జారిపోతుందండి. అలాగే జుట్టు కూడా బయటకు వచ్చేస్తుంది. ఇంకా నేను మళ్ళీ తీసి మళ్ళీ సెట్ చేశాను. ఇది జారిపోతుందండి. హెయిర్ సిల్కీగా ఉండడం వల్ల జుట్టు అనేది కిందకి కళ్ళ మీదకి వచ్చేస్తుంది. ఇంకా నేను మళ్ళీ తీసి సరిగ్గా సెట్ చేశాను. సో ఇవి చిన్నపిల్లలకి మనకు ప్రతి సంవత్సరంకి ఒకసారి వస్తుంది కదండి ఈ ఫెస్టివల్ అనేది. మనం కంపల్సరీ చిన్నపిల్లలకి మన గుర్తుగా మెమొరీస్ అనేవి చాలా ఉంటాయి కదా. సో ఇలా నేనైతే ప్రతి సంవత్సరం మా పిల్లలకు బాబుకి కృష్ణుడి వేషం, పాపకి గోపికమ్మ రాధా వేషం వేస్తాను ఫ్రెండ్స్. సో మిస్ కాకుండా ఇలాంటి స్వీట్ మెమొరీస్ అనేది మనం ఎప్పుడూ గుర్తుంచుకోవాలి పిల్లలకి. ఎలాంటి చిన్న ఒకేషన్స్ అయినా కూడా మనము ఇలా మన వీడియోస్ అనేది ఎప్పుడైనా చూసుకున్నప్పుడు మనకు ఒక ఫన్నీగా అలాగే మెమొరబుల్గా ఉంటుంది కదా. సో చేతులకి ఇంకా నా దగ్గర ముత్యాల దండ ఉందనేసి ఇంకా సెట్ చేస్తున్నాను. అదైతే ఇంకా సెట్ అవ్వట్లేదు. సో నేను ఇంకా అది కూడా మెల్లోనే సెట్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత ఇంకా నేను బొట్టు పెడుతున్నానండి. మీకు ఎలా వీలైతే అలా బొట్టు అనేది పెట్టుకోవచ్చు అండి. నేనైతే ఇలా నామంలాగా పెట్టి మధ్యలో వైట్ బొట్టు అనేది పెట్టానండి. మా బాబు అయితే విసిగించకుండానే బాగానే పెట్టుకుంటున్నాడు. అసలు అయితే చాలా చిరాకు పడతాడండి. కూర్చుకుంటాను అయితే తీసేయి మమ్మీ నాకు వద్దు అని ఎప్పుడు అంటాడు. ఏ డ్రెస్ వేసినా సరే ఉంచుకోడండి ఎక్కువసేపు. ఇంకా బాగానే ఉంచుకున్నాడు ఈ వేషంలో అయితే. అలా పెట్టిన తర్వాత నేను ఇంకా వైట్ బొట్టు అనేది మధ్యలో పెట్టుకుంటున్నాను. చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి. మనకి ఇవన్నీ కూడా బయట రెడీమేడ్గా అమ్ముతారు. ఎంతో కాస్ట్ కూడా ఉండవు. 250
300లో వచ్చేస్తాయి, మొత్తం ఫ్లూట్తో సహా వచ్చేస్తాయి. సో ఇవి తెచ్చుకొని మనం వన్ ఇయర్లో ఒక ఫెస్టివల్కి వేసుకున్నామంటే మళ్ళీ భద్రపరచుకొని ఎప్పుడు కూడా మనం ప్రతి జన్మాష్టమి కూడా మన పిల్లలకు యూస్ చేయొచ్చండి. నేను బొట్టు పెట్టి ఇలా సరి చేస్తున్నాను. ఆ తర్వాత ఫ్లూట్తో ఇంకా మా బాబు వాయిస్తున్నాడు కృష్ణుడి వేషం. చాలా అంటే చాలా బాగున్నాయండి. ఓవరాల్గా చూసుకుంటే మాత్రం లుక్ అయితే చాలా సూపర్గా ఉన్నాయండి. ఈ సెట్ అంతా కూడా పర్ఫెక్ట్గా సెట్ అయినాయి మా బాబుకి. సో నేను ఇంకా ఇలా కృష్ణుడు గెటప్ అయితే వేశాను ఫ్రెండ్స్. మా బాబు అయితే ఒక ఎక్కువసేపు అయితే ఉంచుకోలేదండి, 1 అవర్ వరకు ఉంచుకున్నాడు. లాస్ట్లో అయితే ఇలా పిక్స్ అనేది పెట్టాను. ఓవరాల్గా చూసుకుంటే మనకు ఫొటోస్లో కూడా లుక్ అనేది చాలా బాగుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, వీడియోని చూసిన తర్వాత తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.